జీవించే వారి జీవితమే కాను బ్రతుకు పది మందిని బ్రతికేందుకు సహకరించిన వారే నిజమైన మానవమూర్తులని జస్టిస్ అంబటి లక్ష్మారావు తెలిపారు. వృద్ధుల కోసం తన యావదాస్తిని ధారపోసి వృద్ధాశ్రమం నిర్మించిన విశ్రాంత ఉద్యాన శాఖాధికారి యలమంచిలి లక్ష్మణరావు వంటి వారు మరణించినా అందరి మనసుల్లో జీవించే ఉంటారని జస్టిస్ అంబటి పేర్కొన్నారు. ఎంతో మంది జన్మిస్తుంటారు, మరెంతో మంది మరణిస్తుంటారు, కానీ వారిలో కొందరు మాత్రమే తమ జన్మను సార్థకం చేసుకుంటారు. తాము బతుకుతూ పది మందిని బతికించేందుకు తపిస్తారు. అటువంటి వారు మరణించినా అందరి మనసులో జీవించే ఉంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే యలమంచిలి లక్ష్మణరావు. వ్యవసాయ శాఖలో చిరు ఉద్యోగిగా అడుగుపెట్టి ఉద్యానవన శాఖలో అదనపు సంచాలకులుగా పదవి విరమణ చేసిన లక్ష్మణరావు తన విశ్రాంత జీవితాన్ని వృద్ధుల సేవకు అంకితం చేశారు. ఎవరినో ఏదో అడిగి చేయడం ఇష్టం లేని లక్ష్మణరావు తాను పదవి విరమణ చేసిన సందర్భంలో వచ్చిన డబ్బు, తన ఆస్తిపాస్తులు అన్నింటినీ అమ్మేగా సమకూరిన డబ్బును కలిసి 3 కోట్లతో వృద్ధాశ్రమం కట్టించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నౌటుపల్లిలో నిర్మించిన వృద్ధాశ్రమం ఢిల్లీ ముంబై నగరాల్లో కూడా లేనన్ని సదుపాయాలతో చక్కగా నిర్మించి వృద్ధులకు సేవలు చేస్తున్నారు. ఆయన గత నెల 24వ తేదీన ఆకస్మికంగా మృతి చెందడంతో అందరూ ఆవేదనకు గురయ్యారు. తన జీవితం వృద్ధుల సేవకే అంకితం చేసిన లక్ష్మణరావు విగ్రహాన్ని ఆయన నిర్మించిన పుణ్య చారిటీస్ లో ఏర్పాటు చేయగా విగ్రహాన్ని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావుతో తమకున్న అనుబంధాన్ని జస్టిస్ అంబటి నెమరవేసుకున్నారు. వారికి ఉన్నటువంటి సర్వ ఆస్తిని, చివరికి వారికి ఉన్నటువంటి ఇంటిని కూడా అమ్మి, వారికి ఉన్నటువంటి ప్రతి పైసా కూడా ఈ వృద్ధాశ్రమాన్ని వృద్ధి చేయటం కోసం వినియోగించారు. వారి జీవిత ఆశయం, వారి యొక్క మానవ సేవా దృక్పథం ఈ వృద్ధాశ్రమం ద్వారా ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తుందని. లక్ష్మణరావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన గన్నవరం ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు మాట్లాడుతూ లక్ష్మణరావు తన జీవితం యావత్తూ సీనియర్ సిటిజన్స్ కు సేవలు అందించాలని తప్పించేవారని అన్నారు. అందుకే ఆయన వృద్ధులకు అవసరమైన వైద్య సహాయం తక్షణమే అందే విధంగా వైద్య కళాశాల పక్కనే వృద్ధాశ్రమాన్ని స్థాపించి సేవలు చేశారని అన్నారు. ఈ ప్రాంతంలో ఆయనకు ఉన్నటువంటి ఆస్తినంతా కూడా అమ్మి వృద్ధులకి మరియు వారికి ఒక ఆదరణ కల్పించే విధంగా ఒక ఆశ్రమాన్ని నిర్మించడం, నిజంగా వారు మొట్టమొదటి కూడా సత్సాంప్రదాయాలకి అలాగే విలువలకి తో కూడినటువంటి వ్యక్తి అని, ఎక్కడా కూడా తన విలువలకి ఎప్పుడూ కూడా ఆయన రాజీ పడ్డటువంటి వ్యక్తి కాదు. ఆయన ఈ ఆశ్రమాన్ని ఒక పద్ధతిలో నిర్వహించే పరిస్థితిలో వారు మరి అకస్మాత్తుగా మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. లక్ష్మణరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన సోదరుడు డాక్టర్ సిఎల్ వెంకట్రావు, సహచర ఉద్యోగులు ఆయన భావాలతో ఏకీభవించి నిన్నటి వరకు ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచిన సేవా తత్పరులు, బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమాన్ని నిర్వహించే విషయంలో ఇక మీదట లక్ష్మణరావు సతీమణి విజయలక్ష్మికి తామంతా చేయూతను అందిస్తామని స్పష్టం చేశారు.